అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహ్. మేము అన్నమయ్య జిల్లా రాయచూరు నుంచి వచ్చాము. ఇక్కడ మాకు సేవ చేయడానికి చాలా మంది గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చారు, కానీ ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అకామిడేషన్ అయితే చాలా ప్రాబ్లమ్ గా ఉంది. ఇక్కడ ఈ రోజు 27వ తేదీ రాత్రికి బయలుదేరే వాళ్ళు 320 మంది హజాజులు ఉన్నారు. ఒక లేడీస్ కు మాత్రమే 6 టాయిలెట్స్ ఉన్నాయి, 6 బాత్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు స్నానం చేయడానికి, రాత్రికి హెరామ్ కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన సంవత్సరం మద్రసాలు ఇచ్చారు, అక్కడ చాలా బాగా ఉండింది. ఇక్కడైతే ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ హజౌజ్ వాళ్ళు చేసే ఈ ఖిద్మత్ మాకు చాలా నచ్చింది. వీళ్ళైతే సర్వీస్ బాగా చేస్తున్నారు, కానీ ఉండడానికి అకామిడేషన్ అది మాత్రం చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఉంది, బెంగళూరు నుంచి 335,000 రూపాయలు ఒక హజ్కి, ఇక్కడ 402,150 రూపాయలు. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్లిన తర్వాత ప్రతి ఒక్క అకామిడేషన్ ఏసీ రూమ్ వెల్కమ్ కూడా ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ టిఫిన్ బాగుంది కానీ సర్వీస్ బాగాలేదు. టిఫిన్ బాగుంది, సర్వీస్ బాగాలేదు. ఇంకా మధ్యాహ్నం కూడా అదే పరిస్థితి ఉంటుంది, నైట్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ వచ్చే సంవత్సరం హాజీలకు ఇంత కష్టం కలగకుండా గవర్నమెంట్ వాళ్ళు చాలా సులువు చేయాలని మేము కోరుకుంటున్నాము. దయ ఉంచి ఈ రేట్ అనేది 402,000 ఏమైతే చేశారో అది కూడా హాజీలకు మిగతా డబ్బులు వాపస్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ.